హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. స్నేహితుడి మాయమాటలు నమ్మి అవసరం కోసం అప్పించిన టాలీవుడ్కు చెందిన ఓ మ్యూజిక్ డైరెక్టర్ మోసపోయారు. సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ వద్ద ఏకంగా 28 లక్షలు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేయటం గమనార్హం. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఫిలిం నగర్లో నివాసముండే వందే మాతరం శ్రీనివాస్కు రోజు ఉదయం వాకింగ్కి వెళ్లటం అలవాటు. ఈ క్రమంలో అపోలో ఆసుపత్రి సమీపంలో నివసించే తిరుపతయ్య పరిచయం అయ్యారు. 2018 నుంచి మీరు రోజు మార్నింగ్ వాక్ కలిసే చేసేవారు. ఈ క్రమంలో గత జూన్లో తిరుపతయ్య కర్నూలుకు చెందిన తన మామ కాంట్రాక్టర్ రంగస్వామితో కలిసి వందే మాతరం శ్రీనివాస్ ఇంటికి కూడా వెళ్లారు. తనకు ఆర్థికంగా అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని, 30 లక్షలు సర్దితే 4 నెలల్లో తిరిగి ఇచ్చేస్తానని కోరారు. వారి మాటలు నమ్మిన శ్రీనివాస్ 2 సార్లు 10 లక్షలు చెప్పినా మరోసారి 8 లక్షలు ఇచ్చారు. తర్వాత 4 నెలలు గడిచిన డబ్బు ఊసెత్తకపోవటంతో తన స్నేహితుడితో కలిసి వందే మాతరం తిరుపతయ్య ఇంటికి వెళ్లారు. డబ్బు ఎప్పుడు తిరిగిస్తావని అడిగితే అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటమే కాకుండా బెదిరింపులకు దిగటం గమనార్హం. దీంతో వందే మాతరం శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.